ప్రేక్షకులకు స్వాగతం. ప్రకాశం జిల్లాలో కనిగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో ఆదివారం కనిగిరి తాలూకా బ్రాహ్మణ కార్తీక మాస వనభోజన మహోత్సవం జరిగింది. ఈ కార్తీక మాస బ్రాహ్మణ వనభోజన మహోత్సవంలో కనిగిరి నియోజకవర్గంలోని బ్రాహ్మణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సత్యగోపాల్ మాట్లాడుతూ బ్రాహ్మణులు అందరూ ఐక్యంగా ఉండాలని, బ్రాహ్మణ సంఘము ద్వారా తమ సమస్యలను పరిష్కరించే విధంగా అందరూ సహకరించుకోవాలన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను తదితర అంశములపై సత్యగోపాల్ అవగాహన కలిగించారు. కార్తీక మాస వనభోజన మహోత్సవంలో వేద పండితులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కనిగిరి భారత్ గ్యాస్ ఏజెన్సీ వారి ఆధ్వర్యంలో పులి లక్ష్మి 200 క్యారీ బ్యాగ్స్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం నాయకులు ఎం సుబ్రహ్మణ్యం, ధూళిపాల వీరభద్రయ్య, మారెల ఉమాకాంత్, భాస్కర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. చక్ర ప్రవిద్వాన్ విద్వాన్ అజాయమానో బహుధా విజాయతే అసతి మాతపదే యో దేవానాహం పురోహిత పూర్వో యో దేవేభ్యో జాత నమోర్జాయ బ్రాహ్మణే అట్లానే ఆలయ రాధాకృష్ణమూర్తి గారికి, మన కోశాధికారి మద్దుగుమల్లి భాస్కర్ గారికి, అట్లానే మన సెక్రటరీ ఉమాకాంత్ గారికి అందరికీ నా నమస్కారాలు. అట్లానే ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం ప్రతి సంవత్సరం ఈ కార్తీక వనభోజనాలు అనే కార్యక్రమం పేరుతోటి ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లానే మనం ఈ సంవత్సరం కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం శంకర జయంతి కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. అది కూడా 2017, 2018, 2019 మూడు సంవత్సరాలు కూడా అంటే 2 లక్షల రూపాయలు సబ్సిడీ ఉంటుంది. దాంట్లో ఆటోకి అయితే 1,10,000 రూపాయలు ఆటో ఉంటుంది. అందులో దరిదాపు 50,000 రూపాయలు సబ్సిడీ ఇస్తారు. ఇట్లాంటి సౌకర్యాలన్నింటినీ మనం మన నియోజకవర్గంలోని బ్రాహ్మణ బంధుమిత్రులకి ఉపయోగించుకునే విధంగా అవగాహన కల్పిస్తూ వచ్చాం. ఇప్పుడు దరిదాపు నాకు తెలిసి నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాలు, సిఎస్పురం పక్కన ఉన్నాయి మారుమూల గ్రామాలు, అట్లానే పావుమూరు చివరి గ్రామాలు ఉన్నాయి. ఇటు బీసీపల్లి, వెల్లిగెండ్ల, అనుమతినిపాడు అన్ని మండలాల్లో ఉన్న ప్రతి బ్రాహ్మణ సోదరుడు మన కార్పొరేషన్ పథకాలని, క్రెడిట్ సొసైటీ పథకాలని పూర్తిగా అవగాహన చేసుకుని
ప్రతిరోజు తాజా సమాచారం కోసం మా ఛానల్ను చూస్తూ ఉండండి. తాజా సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.